ఆదిపర్వం రెండో అధ్యాయం పర్వసంగ్రహ పర్వం. పర్వసంగ్రహ విషయము సమంత పంచక అక్షౌహిణి ప్రమాణములు భారత శ్రవణ ఫలము. ఋషయౌచు సమంత పంచకమితి యదుక్తం సూత నందన ఏతత్ సర్వం యథాతత్వం శ్రోతుమిచ్చామహే వయం. ఋషులు అడిగారు, సూతపుత్ర నువ్వు సమంత పంచకం గురించి ప్రస్తావించావు, అది అంత వివరంగా మేము వినాలనుకుంటున్నాం. సౌతిరువాచ శృణుధ్వం మమ భో విప్రాహ భృవతశ్చ కదా శుభాహ సమంత పంచకాఖ్యం చ శ్రోతుమర్హద సత్తమాహ. ఉగ్రశ్రవుడు చెప్పాడు, విప్రులారా నేను శుభప్రదమైన కథలు చెప్తున్నాను, వినండి. ఇందులోనే సమంత పంచకం గురించి కూడా వినండి. త్రేతా ద్వాపరయో సంధో రామ శస్త్రభృతామర ఆసకృత్ పార్థివం క్షత్రం జఘానామర్ష చోదిత. మహాధనుధారి అయిన పరశురాముడు త్రేత ద్వాపరయుగాల సంధికాలంలో కోపంతో చాలాసార్లు రాజుల సముదాయాలను సంహరించాడు. సర్వం క్షత్రముత్సాధ్య స్వవీర్యేణ నలద్యుతి సంపత పంచకే పంచ చకార రౌధిరన్ హరదాన్. అగ్నిలా జ్వలించే తన పరాక్రమంతో రాజులందరినీ చంపి పరశురాముడు 5 రక్తపు మడుగులను చేశాడు. ఆ క్షేత్రమే సమంత పంచకం. సతేషు రుధిరాంబస్సు హదేషు క్రోధమూర్ఛిత పితృన్ సంతర్పయామాస రుధిరేణీతి నహస్రుతం. క్రోధంతో రాముడు ఆ 5 రక్త పడుగుల్లోని రక్తంతో తన పితరులకు తర్పణం చేశాడని నేను విన్నాను. అదర్చి కాదయో భీత్య పితరో రామమబ్రువన్ రామ రామ మహాభాగ ప్రీతాస్మ తవ భార్గవ అనయ పితృభక్త్యా చ విక్రమేణ తవ ప్రభో వరం ఋణీష్వ భద్రంతి యమిచ్చసి మహాద్యుతి. అప్పుడు ఋషికాదులైన అతని పితృదేవతలు పరశురాముడితో, రామ నీ పితృభక్తికి పరాక్రమానికి మేము చాలా సంతోషించాం, నీకేం వరం కావాలో కోరుకో, నీకు శుభం కలుగుతుంది అన్నారు. రామవాచ యది మే పితర ప్రీత యచ్చనుగ్రాహ్యతామయీ యచ్చ రోషాభిభూతీన క్షత్రముత్సాదితం మయ అతశ్చ పాపాన్ముచ్యేహం ఏష మే ప్రార్థితో వర హ్రదస్య తీర్థభూతామి భవేయుర్భువి విశ్రుత. అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు, నా పితృలకు ప్రీతి కలిగితే, నా మీద అనుగ్రహిస్తే నేను క్రోధంతో రాజులందరినీ చంపాను కదా, ఆ పాపం నుండి నన్ను విముక్తిని చేయండి, ఇదే నేను కోరుకునే వరం. ఈ మడుగులు 5 తీర్థాలై ప్రసిద్ధి వహించాలి అన్నాడు. ఏవం భవిష్యీతిత్యేనం పితరస్తన మదాబ్రువన్ తం క్షమస్వేతి నిషిదుర్షుదు తతస్త విరరామ. అలాగే అవుతుంది అన్నారు పితరులు. ఆ క్షత్రియ సమూహాన్ని క్షమించు అని వారిని చంపవద్దని పితరులు నిషేధించారు. అప్పటి నుండి పరశురాముడు క్షత్రియులను చంపడం విరమించాడు. తేషాం సమీపే యోధి సహ హృదానామృతి రామసాం సమంత పంచకమితి పుణ్యం తత్ పరికీర్తితం. ఆ రక్తపు మడుగుల సమీప ప్రదేశాన్ని సమంత పంచక ప్రదేశమని అది పుణ్యప్రదమని కీర్తించారు. ఏన లింగేన యోధే సహ యుక్తం సముపలక్ష్యతే తేనైవ నామ్నాతం దేశం వాచ్య మహుర్మనీషిణ. ఏ చిహ్నాలతో ఏ దేశం కూడి కనిపిస్తుందో ఆ దేశాన్ని ఆ పేరుతోటే ధీమంతులు పిలుస్తారు. అంతరే చైవ సంప్రాప్తే కలిద్వాపరయోరభూత్ సమంత పంచకే యుద్ధం గురు పాండవ సేనయో. ద్వాపరయుగానికి కలియుగానికి సంధికాలం వచ్చినప్పుడు కురుపాండవ సేనలకు ఆ సమంత పంచక ప్రదేశంలో యుద్ధం జరిగింది. తస్మిన్ పరమధర్మిష్ఠే దేశే భూదోష వర్జితే అష్టాదశ సమాజన్ముహు అక్షౌహిణ్యో యుయుత్సయ. భూసంబంధమైన మిట్టపల్లాలు అనే దోషాలు లేని పరమధర్మ ప్రదేశంలో యుద్ధకాంక్షతో 18 అక్షౌహిణులు చేరాయి. సమేత్యతం ద్విజాస్తశ్చ తత్రైవ నిధనం గత ఏతన్నామాభినివృత్తం తస్య దేశస్య వైద్విజాః. అక్కడికి చేరిన అక్షౌణీలు రాజులు అక్కడే చనిపోయారు, అంచేత ఆ దేశానికి సమంత పంచకం అని పేరు వచ్చింది. పుణ్యశ్చ రమణీయశ్చ సదేశో వః ప్రకీర్తితః తదేతత్ కథితం సర్వం మయా బ్రాహ్మణ సత్తమాః యదా దేశ సవిఖ్యాత త్రిషు లోకేషు సువ్రత. ఆ ప్రదేశం పుణ్యప్రదమని రమణీయమని కీర్తింపబడింది. విప్రోత్తములారా, ఆ ప్రదేశం 3 లోకాల్లో ఎలా ప్రసిద్ధి చెందిందో మీకు నేను చెప్పాను.
ऋषयोचुः अक्षौहिण्य इति प्रोक्तं यज्ञया सुतनन्दना एतदित्यामहे श्रोतं सर्वमेव यथा तदम्। అప్పుడు ఋషులు ఇలా అడిగారు, సూతపుత్ర నీవు అక్షౌణిలు అని చెప్పావు, ఆ మాట మరింత వివరంగా వినాలని మేము కోరుకుంటున్నాం అన్నారు. అక్షౌహిణ్య పరిమాణం నరాస్వర రథదంతినాం యథావశ్చైవ నో బ్రూహి సర్వం హి విదితం తవ. అక్షౌణి యొక్క పరిమాణం ఎంత, అందులో పదాతులు, గుర్రాలు, రథాలు, ఏనుగులు ఎన్ని ఉంటాయో నీకు అన్ని లెక్కలు తెలుసు కదా, అన్నీ మాకు చెప్పు. సౌతిరువాచ ఏకో రథో గదేశేక నరాః పంచపదాతయః త్రయశ్చతురగాస్తదగ్నైః పత్యరిత్యభిధీయతే. అప్పుడు ఉగ్రశ్రవుడు ఇలా చెప్పాడు, ఒక రథం, ఒక ఏనుగు, ఐదుగురు పదాతులు, మూడు గుర్రాలు గల సేన పత్ని అనబడుతుంది. పత్తింత త్రిగుణామేతం ఆహు సేనాముఖం బుధ త్రీని సేనాముఖాన్యేక గుల్మ ఇచ్చ విధీయతే. మూడు పత్తులు కలిస్తే సేనాముఖం అవుతుంది, మూడు సేనాముఖాలకు గుల్మం అంటారు. త్రయో గుల్మ గణో నామ వాహినీతు గణాస్త్రయ స్మృతాస్తిస్రస్తు వాహిన్య పృతనీతి విచక్షణై. మూడు గుల్మాలు గణం, మూడు గణాలు వాహిని, మూడు వాహినులు పృతనం అవుతుంది. చమోస్తు పృతనాస్తిస్ర త్రిస్సశ్చనీకిని అనీకినీ దశగుణాం ప్రాహురక్షౌహిణీ భుర. మూడు పృతనలు ఒక చమువు, మూడు చమువులు ఒక అనీకిని, పది అనీకినిలు అక్షౌహిణి. అక్షౌహిణ్య ప్రసంఖ్యాత రథానాం ద్విజసత్తమ సంఖ్యాం గణిత తత్వజ్ఞై సహస్రాణ్యేకవింశతి సతాన్యుపరిచైవాష్టౌ తథా భూయస్స సప్తతిః గజానాం చ పరిమాణం ఏతదేవ వినిద్యతే. అక్షౌణిలో 21,870 రథాలు ఉంటాయి అని గణిత శాస్త్రజ్ఞులు చెప్పారు. ఏనుగులు కూడా అన్నీ ఉంటాయి. జ్ఞేయం శత సహస్రంతో సహస్రాన్ని నవైవతు నరాణామ పంచాశత్ శతాని త్రీని చనగా 100,953 మంది పదార్థులు ఉంటారు. పంచషష్టి సహస్రాణి తదాస్వానం శతాని చ దశోత్తరాణి షట్ ప్రాహు యథావధిహ సంఖ్యయ 65,610 గుర్రాలు ఉంటాయి. ఏతామక్షౌహిణి ప్రాహు సంఖ్యాతత్వ విధో జన యాంవ కథితవానస్మి విస్తరేణ తపోధన. ఈ చెప్పినవన్నీ కలిపి అక్షౌణి అవుతుందని సంఖ్యాశాస్త్రవిధులు అంటారు. ఏతయా సంఖ్యయా హ్యాసన్ గురు పాండవ సేనయో అక్షౌహిణ్యో ద్విజశ్రేష్ట పిండితాష్టాదశైవతు. కురు పాండవ సేనలు కలిపి, రెండు కలిపి 18 అక్షౌహిణులు అయ్యాయి. సమేతాస్తత్ర వైదేశే తత్రైవ నిధనం గత కౌరవాన్ కారణం కృత్వా కాలేన అద్భుత కర్మణ. అద్భుత కృత్యాలు చేసే కాలం యొక్క ప్రేరణతో కౌరవులను నిమిత్తం చేసుకుని అక్కడ చేరిన రాజులంతా అక్కడే మరణించారు. అహాని యుధే భీష్మ దశైవ పరమాస్త్రవేత్ అహాని పంచద్రోణస్తు రక్ష కురువాహిని. అందులో పరమాస్త్రవేత్త అయిన భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశాడు. తర్వాత ద్రోణుడు కౌరవసేనను 5 రోజులు రక్షించాడు. అహని యుధే ద్వేతు కర్ణ పర పలాథన శల్యోద్ధం చైవ గదా యుద్ధమతపరం. శత్రుసేనను పీడించే కర్ణుడు 2 రోజులు యుద్ధం చేశాడు. తర్వాత శల్యుడు 1 పూట యుద్ధం చేశాడు. తర్వాత గదాయుద్ధం జరిగింది. తస్తైవ దివసస్యాంతి ద్రౌణిహార్దిక్య గౌతమాః ప్రసుప్తం దిశి విశ్వస్తం జగ్నుర్యుధిష్ఠిరం బలం. ఆ రోజు రాత్రి అశ్వత్థామ కృతవర్మ కృపుడు ఆదమర్చి నిద్రిస్తున్న పాండవ సైన్యాన్ని సంహరించారు. ఎత్తు సౌనక సత్రేతే భారతాఖ్యానముత్తమం జనమే జయస్య తత్సత్రే వ్యాసశిష్యేణ ధీమత కథితం విస్తరార్థంచ ఇసో వీర్యం మహీక్షితాం పౌష్యం తత్ర చ పౌలోమం ఆస్తికం చాదిత స్మృతం. సౌనక మహర్షి, నీవు ఇప్పుడు వింటున్న ఈ ఉత్తమమైన ఇతిహాసం భారతం. జన్మేజయ సర్పయాగంలో వ్యాస శిష్యుడైన వైశంపాయనుడు విస్తరించి చెప్పాడు. అందులో రాజులందరి పరాక్రమాలు, కీర్తులు వర్ణించబడ్డాయి. అందులో మొదట పౌలోమ పర్వం, ఆస్తిక పర్వం చెప్పబడ్డాయి. వాటిని స్మరిస్తాను. విచిత్రార్థ పదాఖ్యానం అనేక సమయాన్వితం ప్రతిపన్నం
నరే ప్రాజ్ఞై వైరాగ్యమేవ మోక్షుభి. మోక్షం పొందాలనుకునే వారు ముందుగా వైరాగ్యం పొందినట్లు ప్రాజ్ఞులైన మానవులు ఈ భారతాన్ని పొందాలి, చదవాలి. ఎంచేతంటే ఇది విచిత్రమైన అర్థాలతో, అనేక సిద్ధాంతాలతో, ఆచరణలతో కూడి ఉంటుంది. ఆత్మేన వేదితవ్యేషు ప్రియేష్ హి జీవితం ఇతిహాస ప్రధానార్థ శ్రేష్ఠ సర్వాగమేశ్వయం. తెలుసుకోదగిన వాటిలో ప్రధానమైంది ఆత్మ, ప్రేమైన వాటిలో ప్రధానమైంది జీవితం. అలాగే అన్ని విజ్ఞానంలోనూ విజ్ఞానాల్లో ఈ ఇతిహాసం ప్రధానము శ్రేష్టము కూడా. అనాశ్రిత్యేదమాఖ్యానం కథా భూమిన విద్యతే ఆహారమనపాశ్రిత్య శరీరస్యేవ ధారణం. ఆహారం విడిచిపెడితే శరీరం ధరించడం కష్టం, సాధ్యం కాదు. అలాగే ఈ భారతాన్ని విడిచిపెడితే ఏ కథా భూమి మీద నిలబడదు. తదేతత్ భారతం నామ కవిభిస్తూపజీవ్యతే ఉదయ ప్రేప్సుభివృత్యై అభిజాత ఇవేశ్వర. అభ్యుదయాన్ని కాంక్షించేవాళ్ళు సత్కునీలునైన రాజును కోరుకున్నట్లుగా ఈ భారతాన్ని కవులందరూ ఆశ్రయిస్తారు. ఇతిహాసోత్తమే యస్మిన్ అర్పితా బుద్ధిరుత్తమ సర్వవ్యంజనయో కృష్ణ లోకవేదశ్రయేవ వాక్. స్వరవ్యంజనాలతో నిండిన వాక్కు అంతా లోకాన్ని వేదాన్ని ఆశ్రయించినట్టుగా ఈ భారత ఇతిహాసం మీద అర్పించబడిన బుద్ధే ఉత్తమమైన బుద్ధి. తస్య ప్రజ్ఞాపి పద్దస్య విచిత్రపద పర్వణ సూక్ష్మార్థన్యాయయుక్తస్య వేదార్థైర్భూషితస్య చ భారతేస్యేతిహాసస్య శ్రూయతాం పర్వసంగ్రహ పర్వానుక్రమణి పూర్వం ద్వితీయ పర్వసంగ్రహ. ఈ భారత ఇతిహాసం జ్ఞానంతో పూర్ణమైంది. విచిత్రమైన పదాలతో, అర్థాలతో, న్యాయాలతో, వేదార్థాలతో కూడింది. దీన్ని పర్వసంగ్రహం చెప్తాను, విను. మొదటిది పర్వానుక్రమణిక, రెండోది పర్వసంగ్రహం. పౌష్యం పౌలోమమాస్తీకం ఆదిరం సావతారణం తథా సంభవ పర్వోక్తం అద్భుతం రోమహర్షణం. పౌష్యపర్వం మూడవది, తరువాతది వరుసగా పౌలోమ పర్వం, ఆస్తిక పర్వం, అంశావతార పర్వం, సంభవ పర్వం. ఈ సంభవ పర్వం చాలా అద్భుతంగా ఉండి ఒళ్ళు పులకరిస్తుంది. దాహో జతు గృహాస్యాత్ర హైడింబం పర్వ చోచ్యతే తతో భగవద పర్వ పర్వచేత్ర రథం తథ. తర్వాతవి లాక్షాగృహదహనం, హైడింబ పర్వం, భగవద పర్వం, క్షేత్రరథ పర్వం. తత స్వయంవరో దివ్య పాంచాల్య పర్వచోచ్యతే క్షాత్రధర్మేణ నిర్జిత్య తతో వైవాహికం స్మృతం. తరువాతవి పాంచాలి స్వయంవర పర్వం, వైవాహిక పర్వం. విదురాగమనం పర్వ రాజ్యలంబస్తదైవ చ అర్జునస్య వనివాస సుభద్రాహరణం తదా. విదురాగమనం, రాజ్యలంబ పర్వం, అర్జున వనవాసం, సుభద్రాహరణం. సుభద్రాహరణాధూర్ధ్వం జ్ఞేయాహరణ హారిక తతకాండవదాహక్యం తత్రైవమయ దర్శనం. తరువాతది హరణహారిక, ఆ పైన కాండవ వందనం, మయాదర్శనం. సభాపర్వతత ప్రోక్తం మంత్రపర్వతత పరం జరాసందవధ పర్వ పర్వ దిగ్విజయం తధ. తర్వాతది సభాపర్వం, తర్వాతది మంత్రపర్వం, జరాసందవధ పర్వం, దిగ్విజయ పర్వం. పర్వ దిగ్విజయాదూర్ధ్వం రాజసూయకముచ్యతే తతశ్చార్కాభిష్కరణం శిశుపాలవధస్తధ. దిగ్విజయం పర్వం తర్వాతది రాజసూయ పర్వం, తర్వాతది అర్ఘాభిహరణం శిశుపాలవధ. జ్యూతపర్వతత ప్రోక్తం అనుజ్యూతమత పరం తతారణ్యకం పర్వ కిర్మీరవధ ఏవ చ. తరువాతవి జ్యూతపర్వం, అనుజ్యూతపర్వం, తర్వాతది అరణ్యపర్వం. దీనిలోని ఉపపర్వాలు 21, అందులో మొదటిది అరణ్యపర్వం, కిర్మీరవధ పర్వం. అర్జునస్యాభిగమనం పర్వ జ్ఞేయమత పరం ఈశ్వరార్జునయోర్యుద్ధం పర్వ కైరాత సంగీతం. తర్వాతది మూడు, అర్జునాభిగమన పర్వం, ఈశ్వరార్జునుల యుద్ధం గల పర్వం, కైరాత పర్వం. రేపు మిగిలిన పర్వాల గురించి చర్చించుకుందాం.